Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Malli phone tapping file Terichina Jagan Sarkar, KCR, Chandrababulo, Shock Everki. 2015లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ఓటుకు నోటు కేసుకు కౌంటర్గా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసును తవ్వి తీసేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. అప్పటి సీఎం చంద్రబాబు ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం, ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ట్యాప్ చేశాయని ఆరోపిస్తూ ఏపీ వ్యాప్తంగా కేసులు పెట్టారు. వీటన్నింటినీ కలిపి విచారించేందుకు సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ నత్తనడకన దర్యాప్తు సాగిస్తూ ఉండగా దాని అధిపతి రిటైర్ అయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మూలన పడ్డ ఈ కేసును జగన్ సర్కార్ మరోసారి తెరపైకి తీసుకురావడం వెనుక ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్కు క్రొత్త చీఫ్ను నియమించడం ద్వారా జగన్ ఆశిస్తున్నదేంటి అన్న దానిపై చర్చ మొదలైంది. 2015లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ నుంచే పాలన సాగించేవారు. ఏపీలో రాజధాని నిర్మాణం కాకపోవడం, కేంద్రం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం వంటి కారణాలతో ఆయన నగరంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచే పాలన సాగించారు. అదే సమయంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడం, ఇందులో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం పార్టీ నేత రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను 50 లక్షలు తీసుకెళ్లి ప్రలోభ పెట్టడం, మొత్తం డీల్ 5 కోట్లుగా తేలడంతో ఈ వ్యవహారంపై కేసీఆర్ సర్కార్ ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. అయితే ఇందులో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న వాయిస్తో స్టీఫెన్సన్కు తమకు అనుకూలంగా ఓటేస్తే అంతా తాను చూసుకుంటానంటూ ఓ గొంతు వినిపించడం ఈ మొత్తం వ్యవహారానికి కీలకంగా మారింది. దీంతో ఈ గొంతు చంద్రబాబుదా కాదా అనే చర్చ మొదలైంది. చివరికి ఆ గొంతు తనది కాదని చెప్పకుండానే చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ తన ప్రభుత్వంలోని పోలీసులతో కౌంటర్ కేసు నమోదు చేయించారు. హైదరాబాద్లో తన ఫోన్ ట్యాపింగ్కు తెలంగాణ సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఏపీ విపక్ష నేత జగన్, తెలంగాణ ఏసీబీ అధికారులు, అక్కడి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కారణమంటూ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నమోదైన 88 కేసులను కలిపి దర్యాప్తు చేసేందుకు వీలుగా చంద్రబాబు ప్రభుత్వం 2015 జూన్లో సిట్ ఏర్పాటు చేసింది. అప్పటి ఐపీఎస్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఈ వ్యవహారాన్ని ఎటూ తేల్చలేకపోయింది. రాజకీయ ఒత్తిళ్లు, పొరుగు రాష్ట్ర అధికార పార్టీ పెద్దలు ఇందులో ఉండడంతో సిట్ తన పని స్వేచ్ఛగా చేయలేకపోయింది. 2018 వరకు ఇదే తంతు సాగింది. చివరికి 2018లో ఇక్బాల్ పదవీ విరమణ చేసి వెళ్ళిపోయారు. సిట్ దర్యాప్తు కూడా మూలన పడింది. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం ఇక్బాల్ స్థానంలో మరో క్రొత్త అధికారిని నియమించకపోగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా దీనిని పట్టించుకోలేదు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కేసీఆర్ తెలివిగా ఇరికించగా దానికి కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. దీంతో ఇరువురు డిఫెన్స్లో పడ్డారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు కానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ 2 కేసుల్లోనూ వీరిద్దరూ ముందుకు వెళ్లకుండా ఓ అనధికార రాజకీయ సెటిల్మెంట్ జరిగిందనే ప్రచారం కూడా ఉంది. అప్పట్లో కేంద్రంలోని కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ఈ 2 వ్యవహారాలను ముందుకెళ్లకుండా ఆపేశారని, దీంతో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా సామరస్యంగా ఉన్నట్లు చెప్పుకుంటూ కేసుల దర్యాప్తును లైట్ తీసుకున్నారని చెబుతారు. అందుకే సిట్ అధిపతి రిటైర్ అయినా క్రొత్త బాస్ రాకపోవడం, అటు ఓటుకు నోటు కేసులోనూ తెలంగాణ ఏసీబీ దర్యాప్తు ముందుకు సాగకపోవడాన్ని బట్టి చూస్తే ఇది నిజమే అనిపించక మానదు. చంద్రబాబును నిందితుడిగా పేర్కొన్న ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోందో ఎవరికి తెలియదు. కానీ కేసీఆర్కు కౌంటర్గా చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులను మాత్రం జగన్ సర్కార్ మళ్లీ తెరపైకి తెచ్చింది. రిటైర్ అయిన సిట్ అధిపతి ఇక్బాల్ స్థానంలో ప్రస్తుతం శాంతి భద్రతల డీఐజీగా ఉన్న రాజశేఖర్ బాబును నియమించింది. సెప్టెంబర్ 3న డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ కేసు దర్యాప్తు ఇక్బాల్ ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి తిరిగి మొదలుపెట్టడం ఖాయమే. అయితే ఈసారి ప్రభుత్వాలు మారాయి, ప్రయారిటీలు మారాయి. కాబట్టి ఇందులో ఎవరెవరు నిందితులు కాబోతున్నారు, మరెవరికి ఊరట దక్కబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపైన నమోదైన క్రిమినల్ కేసులపై 1 ఏడాదిలోపు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేయాలని, లేదా వాటిలో సరైన సాక్ష్యాధారాలు లేకపోతే కేసులు ముగించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల హైకోర్టులు కూడా కార్యాచరణ ఖరారు చేశాయి. ఇందులో భాగంగానే సిట్కు క్రొత్త బాస్ను నియమించి ఈ కేసును కులిక్కి తెచ్చేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు అసలు ఈ కేసుకు కారణమైన ఓటుకు నోటు కేసును కూడా తెలంగాణ ప్రభుత్వం తవ్వాల్సి ఉంటుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మరోసారి ప్రకంపనలు ఖాయం. అయితే ఈ రెండు కేసుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు ఏపీ ప్రతిపక్ష నేత కూడా ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో కేసులు ఏ మలుపు తీసుకోబోతున్నాయనే ఆసక్తి పెరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్లో ప్రస్తుత మార్పు ప్రకారం జగన్ను నిందితుడిగా తొలగించే అవకాశాలు లేకపోలేదు. అయితే కేసీఆర్ను కూడా ఈ కేసు నుంచి తప్పిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే అసలు చంద్రబాబు ఫోన్లను ట్యాప్ చేశారని నేరుగా ఆరోపణలు చేసిందే కేసీఆర్ పైన. కేసీఆర్తో జగన్ తాజా జల జగడాల నేపథ్యంలో కేసీఆర్పై ఈ కేసు కొనసాగడమా లేక కొట్టేయడమా అనేది కూడా జగన్ సర్కార్ చేతుల్లోనే ఉంది. 2015 మేలో తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు, దాని వెంటే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏపీకి తరలి వచ్చిన చంద్రబాబు తన ఫోన్లను ట్యాప్ చేశారంటూ కేసీఆర్, జగన్, నాయన నరసింహారెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్, తెలంగాణ ఏసీబీ అధికారులు, టీ న్యూస్, సాక్షి ఛానళ్లపై ఏపీలోని పలు జిల్లాల్లో మొత్తం 88 కేసులు నమోదు చేశారు.